गुड आफ्टरनून वेलकम टू डॉक्टर स्टे वेगा मारुतुन्न कालम कालम तो पाटु प्रयाणम उरुकुल परुगुल जीवितम मनमें तिंटुन्नामो एला उंटुन्नामो पट्टिंचुकोकुंडा कालम तो पोटी पड़ुतुन्नाम वेरसी कोत्त रोगालकु ऊतमिवटम प्रस्तुतम ई मध्य कालंलो कोंतमंदि वारिकि तेलियकुंडाने ओक विचित्रमैन व्याध बारिन पडुतुन्नारु अदि इरिटबल बवल सिंड्रोम दीनिकि तोडु अल्सर्स जीर्णकोश समस्यलु कूडा अधिकमवुतुन्नायि ఐబీఎస్ కు ప్రధాన కారణాలేంటి అలాగే జీవనశైలితో సమస్యలు వస్తాయా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరణ విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరణ విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068071 అండ్ 716 హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు ఐబీఎస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి सो मन बॉडी लोपला मन एदैते आहारं तीसुकुंटाम दानिकी नार्मल गा मन डाइजेशन अंटे जीर्णम अनेदी अवसरं उंटुंदी सो ई जीर्णम प्रासेस अनेदी एदैते उंटुंदो इदी मन कंप्लीट डाइजेस्टिव सिस्टम द्वारा अनेदी अवुतुंदी ई डाइजेस्टिव सिस्टम लोपला मन एप्पुडैते फूड अनेदी तीसुकुंटामो करेक्ट गा मन नोट्लो पेट्टिनप्पटि नुंचि कंप्लीट गा इंटेस्टाइन्स वरकु చివరి వరకు ఇది డైజెషన్ అనేది పర్ఫెక్ట్ గా అవాల్సింది సో దీంట్లో మనం ఆహారం అనేది ఫస్ట్ టైం ఎప్పుడైతే మన మౌత్ లో మన నోట్లో పెట్టుకుంటామో అప్పుడు మన మౌత్ లోపల ఏదైతే వాటర్ వస్తుంది మనం దానికి సలైవా అనేది అంటాం ఆ సలైవా లోపల మంచి ఎంజైమ్స్ అనేది ఉంటాయి సేమ్ ఇదే ప్రాసెస్ అనేది మనం ఫుడ్ పైప్ అంటే ఈసోఫేగస్ నుంచి మన ఫుడ్ అనేది స్టమక్ లో వెళ్తుంది స్టమక్ లో అంటే మన కడుపు లోపల ఒక 3 అవర్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ 3 అవర్స్ పర్ఫెక్ట్ గా ఒక ప్రాసెస్ అయిన తర్వాత ఇంటెస్టైన్స్ లో వెళ్తూ ఉంటుంది ఈ ఇంటెస్టైన్స్ అనేది నార్మల్ గా లాస్ట్ పార్ట్ అనేది ఉంటుంది మన డైజెషన్ లో ఈ ఇంటెస్టైన్స్ కి ఒక మూవ్మెంట్ అనేది ఉంటుంది మనం దానికి మెడికల్ టర్మ్స్ లో పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటాము ఈ మూవ్మెంట్ ద్వారా మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే మనం పర్ఫెక్ట్ గా జీర్ణం అవుతుందో అది అనేది ఇంకా ఫర్దర్ గా వెళ్తుంది లాస్ట్ బై ప్రొడక్ట్ చేయడానికి సో ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఈ ఇంటెస్టినల్ మూవ్మెంట్ అనేది ఉంటుందో పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అప్పుడు మన కంప్లీట్ నార్మల్ డైజెషన్ అనేది ఉంటుంది ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ఎప్పుడైతే ఫాస్ట్ గా అవుతుందో నంబర్ ఆఫ్ మోషన్స్ అంటే నంబర్ ఆఫ్ స్టూల్స్ మళ్ళీ మళ్ళీ మీరు మోషన్ పాస్ చేయడం అనేది ఒక ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం కి మనం మెడికల్ టర్మ్స్ లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది అంటూ ఉంటాం ఇరిటబుల్ అంటే ఏంటిది ఈ బౌల్ అంటే ఇంటెస్టైన్స్ మన మెడికల్ టర్మ్స్ లో దానికి మనం మళ్ళీ మళ్ళీ ఇరిటేట్ చేస్తున్నాం ఇరిటేషన్ కోసానికి నంబర్ ఆఫ్ వేరే రీజన్స్ అనేది ఉంటాయి అది మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం కాకపోతే ఈ ఇంటెస్టైన్స్ ఈ బౌల్స్ అనేది ఎప్పుడైతే ఇరిటేట్ అవుతుందో ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ఇంటెస్టైన్స్ లోపల ఉన్న ఏదైతే మూవ్మెంట్ ఉందో అది ఫాస్ట్ గా జరుగుతుంది అండ్ డైలీ మనకు నంబర్ ఆఫ్ మోషన్స్ అంటే 2 కంటే ఎక్కువ 2 సార్ల కంటే ఎక్కువగా మీరు డైలీ మోషన్ పాస్ చేస్తున్నారు అది కూడా మీరు వెంటనే భోజనం అయిన తర్వాత విత్ ఇన్ 30 మినిట్స్ గాని 1 అవర్ గాని కొంతమందికి చాలా సీరియస్ కేసెస్ లో ఫుడ్ తినగానే వెంటనే మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది ఇది బేసికల్లీ మనం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది అంటాము మనం దీనికి డీటెయిల్ గా దీనికి రీజన్స్ ఏంది మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం సో నార్మల్ గా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇరిటేషన్ ఎప్పుడైతే మన బౌల్స్ లో ఎక్కువగా అవుతుంది అప్పుడు ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇరిటేట్ ఎప్పుడు అవుతుంది మన బౌల్స్ మన ఇంటెస్టైన్స్ ఎప్పుడు ఇరిటేట్ అవుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ కండిషన్స్ అంటే మీరు ఫుడ్ బాగా ఫాస్ట్ గా తింటున్నారు అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది వాళ్ళు ఫాస్ట్ గా ఫుడ్ తినేస్తారు ఒక 2 మినిట్స్ లో 5 మినిట్స్ లో ఫుడ్ కంప్లీట్ గా మీల్స్ అనేది కంప్లీట్ చేసేస్తారు వాళ్ళు ఒక 10 మినిట్స్ గాని 15 మినిట్స్ గాని ప్రాపర్ గా నోట్ లో చీవ్ చేసి నమ్లీ అనేది మింగే ప్రాసెస్ అనేది వాళ్ళకు ఉండదు వాళ్ళు డైరెక్ట్ గా ఫుడ్ అనేది మింగేస్తూ ఉంటారు దీనికి రీజన్స్ ఉంటాయి మెంటల్ ఎంగ్జైటీ స్ట్రెస్ కొంతమందికి హడాహుడిలా ఉండడం అనేది అలవాటు ఉంటుంది అది బేసిక్ నేచర్ అనేది ఉంటుంది కొంతమంది చాలా ఎక్కువగా పర్ఫెక్షన్ గా వర్క్ చేస్తూ ఉంటారు ఆ పర్ఫెక్ట్ గా వర్క్ చేయడానికి ఏదైతే వాళ్ళకు డెడికేషన్ అవసరం వస్తుంది దాంట్లో ఒకటి ఉంటుంది ఎంగ్జైటీ సో వాళ్ళు ఫుడ్ అనేది తీసుకున్నప్పుడు కూడా ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా వర్క్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు ఇది మెంటల్ ఫ్యాక్టర్స్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే మనం అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఎక్కువగా మసాలా మిర్చి మన ఏదైతే ఎక్కువగా కారం ఉన్న ఐటమ్స్ ఉంటాయి అది ఎక్కువగా తీసుకోవడం అండ్ మన హెల్త్ కి మంచిది కాన్వి ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం ఎక్కువ ప్రాబ్లం అనేది ఎవరైతే ఎక్కువ స్పైసీ అంటే
అంటే ఎక్కువగా కారం ఫుడ్ తీసుకుంటారో మసాలాస్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ మెడికల్ గా మనం చెప్తూ ఉంటాం వాళ్ళకు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చిన్న ఏజ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లాస్ట్ అనేది ఎవరికైతే ఫుడ్ సరిగా డైజెషన్ అవ్వదు ఏదో ఒక రీజన్ వల్ల ఇవన్నీ రీజన్స్ మెంటల్ గాని ఫిజికల్ గాని మీ దాంట్లో ఒక్క రీజన్ ఉన్నా సరే మీకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్ గా ఉంటుంది అంటే సింప్టమ్స్ అనేవి అందరిలో ఒకేలాగా ఉంటాయా ఏమైనా డిఫరెన్స్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లో ఎగ్జాక్ట్లీ సింప్టమ్స్ అనేది ఎలా ఉంటాయి సో సింప్టమ్స్ అంటే మేజర్ గా సింప్టమ్ ఉంటుంది మీకు డైలీ 3-4 టైమ్స్ మీరు మోషన్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళు సెకండ్ టైం లేవంగానే ఒకసారి అయితే మోషన్ నార్మల్గా ఎవరైనా పాస్ చేస్తారు 90% ఎవరైనా పాస్ చేస్తారు కాకపోతే టిఫిన్ చేసిన తర్వాత లేకపోతే నార్మల్గా టీ కాఫీ ఏదైతే తీసుకుంటారో దాని తర్వాత హ్యాబిట్ అయిన తర్వాత సెకండ్ టైం అనేది మోషన్ పాస్ చేస్తారు 3 టైమ్స్ కంటే ఎక్కువగా డైలీ మీరు పాస్ చేస్తున్నారు అంటే మీకు ఫ్యూచర్లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు ఒక్కసారి మీ డాక్టర్కి కన్సల్ట్ అనేది అవ్వాలి జనరల్గా నార్మల్ మామూలు డాక్టర్కి మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది మీ లైఫ్ స్టైల్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నది అంటే నార్మల్గా జస్ట్ మీరు ఫుడ్ మీకు డైజెషన్ అవ్వట్లేదు లేకపోతే మీరు తొందరగా తీసుకుంటున్నారు ఫుడ్ అనేది సో అది ఒక కొన్ని రీజన్స్ ఉంటాయి కాకపోతే మీరు డైలీ 4 టైమ్స్ 5 టైమ్స్ కంటే ఎక్కువగా మోషన్ పాస్ చేస్తున్నారు ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ కానీ లేకపోతే 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత మీరు మోషన్ కంపల్సరీ పాస్ చేయాల్సి వస్తున్నది అంటే మీకు ఒక డౌట్ రావాలి మీకు ఏమైనా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నదా ఉన్నది అంటే డెఫినెట్గా మీరు ఒక్కసారి డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి అప్పుడే మాత్రమే మీకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నది అని పర్ఫెక్ట్గా తెలుస్తుంది డయాగ్నోస్టిక్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో జనరల్గా మనం డయాగ్నోసిస్ అనేది ఓన్లీ అండ్ ఓన్లీ లక్షణాలు సిమ్టమ్స్ బట్టి మాత్రమే చేస్తాము ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో సపోజ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేది ఉంటాయి డ్రై ఫ్రూట్స్ లాంటిది నాన్ వెజ్ లాంటిది మీరు ఏదైతే ఫుడ్స్ తీసుకుంటున్నారో అందరికీ వేరే వేరేగా డిపెండింగ్ అపాన్ మీ బాడీ ఎలా ఉంది దాన్ని బట్టి కొంతమందికి కొన్ని ఫుడ్ ఐటమ్స్తోని అలర్జీ అనేది ఉంటుంది కొంతమందికి డ్రై ఫ్రూట్స్తో ఉంటుంది కొంతమందికి బ్రెడ్స్తోనే ఉంటుంది బ్రెడ్స్ అంటే మేదాతో ఉంటుంది సో మీరు ఐడెంటిఫైని చేసుకోవడం స్టార్ట్ చేయాలి కొంతమందికి కొన్ని వెజిటబుల్స్ తీసుకున్న తర్వాత కూడా అవుతుంది బికాజ్ హై ఫైబర్ ఫుడ్ వాళ్ళకి పడదు హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటే హై ఫైబర్ ఫుడ్ దేంట్లో ఉంటుంది వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఆకుకూరలు ఏదైతే ఉంటాయో దాంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో కొంతమందికి ఫుడ్ తీసుకున్న ఇలాంటి ఆకుకూరలు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఈ మోషన్ అనేది వెంటనే పాస్ అనేది అవుతుంది ఈ సిమ్టమ్స్లో మీకు ఏమేమి ఉన్నాయి మీరు గమనించి మీరు ఒక అబ్జర్వేషన్ చేసుకొని మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి ఒక్కసారి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది స్టార్టింగ్ స్టేజెస్లో మీకు ఓన్లీ 5-6 టైమ్స్ మాత్రమే డైలీ మీకు మోషన్ అనేది పాస్ అవుతుంది ఈ ప్రాబ్లం అనేది మీకు కరెక్ట్గా ఐబిఎస్ ఉన్నదా లేదా అని మీరు ఎలా డయాగ్నోసిస్ చేస్తారు మీరు డాక్టర్కి వెళ్ళక ముందు మీరు ఎలా అర్థం చేసుకోవాలి మీకు ఫుడ్ తీసుకున్న తర్వాత 30 మినిట్స్ కానీ 3 అవర్స్లో డెఫినెట్గా మీకు మోషన్ అనేది పాస్ అవుతుంది మైల్డ్ కండిషన్స్లో 5-6 టైమ్స్ మాత్రమే మోషన్ పాస్ అవుతుంది ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు సుధాకర్ అనంతపురం నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి సార్ నమస్తే చెప్పండి మేడం నా ఏజ్ 45 ఇయర్స్ మేడం ఓకే ఏబిఎస్ ఉందన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళంటే సార్ ఎప్పుడు ఇది డయాగ్నోస్ అయింది ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మేడం మాకు అయితే ఐడియా లేదు మేడం 2-3 ఇయర్స్ నుంచి ఉన్నది కానీ ఏదో లేదు మాకు సమస్య ఐడియా గుర్తించారు మళ్ళీ డాక్టర్ దగ్గర పోతే ఇది ఐబిఎస్ అన్నారు ఓకే కొలనోస్కోపీ చేసి కొలోనోస్కోపీ చేసిన తర్వాత ఓకే సార్ అది మేడం కొలనోస్కోపీ కానీ టాబ్లెట్లు కొన్ని ఇచ్చారు ఒక 2-1 6 మంత్స్ ఉంది మేడం ఓకే సార్ ఫైన్ టాబ్లెట్స్ వాడి సార్ మీకు ప్రెసెంట్ గా జస్ట్ ఒక్క చిన్న డౌట్ సార్ డైలీ మీరు ఎన్నిసార్లు మోషన్ పాస్ చేస్తారు మేడం కంపల్సరీ మార్నింగ్ 2 టైమ్స్ మళ్ళీ అన్నం తింటే ఖచ్చితంగా అన్నం తిన్న హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత కంపల్సరీ పోవాలా సో డైలీ 3-4 టైమ్స్ తప్పకుండా అవుతుంది తప్పకుండా అవుతుంది మేడం ఓకే సార్ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా మీకు ఒక్క పూట కూడా తగ్గలేదు తగ్గలేదు కాన్స్టిట్యూషన్ ఉంది దానికి టాబ్లెట్ ఇచ్చిన మేడం రైట్ రైట్ అవునవును ఓకే సార్ ఒక్క చిన్నగా జస్ట్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్ మీరు హడావుడిగా తింటారు లేకపోతే టెన్షన్ ఎక్కువ తీసుకుంటారు అట్లా ఏమైనా ఉంటుందా సో కోల్ల గారు అడిగింది ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్ అనేది డాక్టర్ రీసెంట్ గా డయాగ్నోస్ చేశారు ఐబిఎస్ అనేది ఉంది
ఐబిఎస్ ఎలా ఉంది ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ కానీ 1 అవర్ తర్వాత తప్పకుండా మోషన్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది ప్రెజెంట్ గా డైలీ 4 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ మాక్సిమం అనేది మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా బికాజ్ మనం డిస్కస్ చేసుకున్నట్లు ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మోషన్ కి అది ఎక్కువగా సాఫ్ట్ అయిపోతుంది మోషన్ సో ఫాస్ట్ గా వెంటనే మోషన్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది సో డాక్టర్స్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లో కాన్స్టిపేషన్ అంటే మోషన్ అనేది ఎక్కువగా హార్డ్ కొంచెం హార్డ్ అవ్వడానికి మెడిసిన్స్ అనేది ఇస్తారు ఎవరికైతే మోషన్ నార్మల్ గా హార్డ్ గా ఉంటుందో వాళ్ళకు లాక్సిటివ్స్ ఇస్తారు అంటే వాళ్ళకు ఫైబర్ ఇస్తారు స్టూల్ అనేది సాఫ్ట్ చేయడానికి ఈ కేసెస్ లో డాక్టర్స్ జనరల్ గా మోషన్ అనేది టైట్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తారు బికాజ్ ఎక్కువగా అది స్టూల్ లూజ్ ఉన్నది అంటే వెంటనే ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే మోషన్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది కొన్ని సివియర్ కేసెస్ లో ఈవెన్ వాష్రూమ్ వెళ్లే వరకు కూడా కొంతమంది ఆగలేరు అది చాలా సీరియస్ కండిషన్ సివియర్ కండిషన్స్ లో ఉంటుంది సార్ నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేశామో దాంట్లో ఎగ్జాక్ట్గా మీకు దేని వల్ల వస్తుంది మీకు ఎంగ్జైటీ టెన్షన్ ఎక్కువగా ఉంది మీరు హడాహుడిలా తింటారు ఇవన్నీ మీకు తెలుసు ప్లస్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం దీంట్లో ఏదైనా ఒకటి మీకు అర్థమవుతుంది ఈ ఫ్యాక్టర్ వల్ల ఈ ప్రాబ్లం వల్ల ఈ నేచర్ ద్వారా నాకు ఇది వస్తుందంటే ఫస్ట్ మీరు కొంచెం మైండ్ మీద మీరు వర్క్ అనేది చేసుకోండి మీరు ఎలా చేస్తారు కొంచెం డైలీ మార్నింగ్ ఒక 5 to 10 మినిట్స్ మీరు ధ్యానం అనేది చేయండి కొంచెం యోగా అనేది చేయండి మీరు కావాలంటే వెళ్ళి కూడా చేయండి మీరు మైండ్ ద్వారా మీకు ఐబిఎస్ వస్తుందంటే డెఫినెట్గా మీకు ఫస్ట్ మీరే మీ మైండ్ మీద మీరు కంట్రోల్ అనేది చేసుకోవాల్సి వస్తుంది కాకపోతే అట్లా అని బాగా అగ్రెసివ్గా అవ్వడం అనేది మీరు చేయొద్దు ఇది చాలా లేట్గా అవుతుంది మీరు ఈరోజు స్టార్ట్ చేస్తే రేపు స్టార్ట్ చేస్తే దానికి మినిమం 6 months 8 months టైం అనేది పడుతుంది ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఏం తిన్న తర్వాత అవుతుంది అట్లే మనం మీకు అబ్జర్వ్ చేయడానికి మీకు పాసిబుల్ ఉన్నది మీకు అర్థం అవుతుందంటే అది కూడా కొన్ని మీరు ప్రెజెంట్గా 6 months కోసానికి తగ్గించుకోండి అండ్ మెడిసిన్స్ అనేది కంటిన్యూగా వాడండి మీ దగ్గరలో ఏమైనా హోమియోపతి ఉన్నదంటే డెఫినెట్గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీరు యూజ్ చేసే మెడిసిన్స్తో పాటు కూడా మీరు ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి హోమియో మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత నేను చెప్పినవి మీరు అన్నీ చేస్తూ ఉండండి మీకు మినిమం 6 months to 10 months టైంలో ఒక 30% 40% రిజల్ట్స్ మాత్రమే ఉంటుంది 1 to 2 ఇయర్స్ ట్రీట్మెంట్ తర్వాత మీకు మంచి రిలీఫ్ అనేది వస్తుంది ఇది అనేది పర్మనెంట్గా తగ్గుతుంది కాకపోతే ఎక్కువ టైం డ్యూరేషన్ అనేది దీనికి పడుతుంది మీరు ఏ మెడిసిన్స్ వాడినా చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది కొన్ని సివియర్ కేసెస్లో మన హోమియోపతిలో 3 ఇయర్స్ కూడా టైం పట్టే ఛాన్సెస్ అనేది ఉంటుంది కాకపోతే వాళ్ళు చాలా సివియర్ కేసెస్ ఉంటాయి సో మీరు మినిమం 6 months to 1 year అనేది హోమియో మెడిసిన్స్ వాడండి సార్ నేను ఇవన్నీ ఏదైతే చెప్పానో దాని ప్రకారంగా మీరు అన్నీ మీ దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా మీరు సాల్వ్ అనేది చేస్తే అప్పుడు మీరు పర్మనెంట్గా ఈ ఐబిఎస్ అనేది తగ్గిపోతుంది మరి ఐబిడి అంటే ఏంటి ఎస్ సో ఐబిఎస్ లాగా ఒక ఇంకొక సిమిలర్ అంటే దీంతో కొంచెం దగ్గరగా ఉన్న ప్రాబ్లమ్కి ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిజీజ్ అనేది అంటారు ఐబిడి అంటే షార్ట్ ఫామ్ ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిజీజ్ ఇరిటేబుల్ బోవెల్ సిండ్రమ్లో ఇంటెస్టైన్స్ లోపల ఇరిటేషన్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటిది మన మెడికల్ టర్మ్స్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు రావడం అది ఇంటర్నల్ ఉంటుంది ఎక్స్టర్నల్ ఉంటుంది మన బోవెల్స్ లోపల ఏదైతే లైనింగ్స్ ఉంటాయి లోపల దాంట్లో జనరల్గా దాని మీద వాపు అనేది వస్తుంది సో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిజీజ్ ఈ ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిజీజ్ అనేది కొంచెం సీరియస్ కండిషన్ ఉంటుంది ఇది మనం ఎక్కువగా చూసేది ఎక్కువగా మోడర్న్ లైఫ్ స్టైల్ ఎవరైతే పాటిస్తారో ఎక్కువగా మోడర్న్ లైఫ్ ఉంటుంది ఎక్కువగా మేధా అనేది యూజ్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువగా మనం చూస్తుంటాం అండ్ దీంతోపాటు ఎవరికైతే గ్లూటెన్ అంటే మనం రోటీస్ చపాతీస్ లోపల ఏదైతే మనం వీట్ అనేది యూస్ చేస్తాం దాంట్లో గ్లూటెన్ అనేది ఉంటుంది దాని ద్వారా ఎలర్జీ ఉంటే కూడా కొంతమందికి ఛాన్సెస్ ఉంటుంది ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిజీజ్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి మన ఐబిఎస్ లాంటి సిమిలర్ ప్రాబ్లం ఉంటుంది అండ్ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది క్రాన్స్ డిజీజ్ ఇవి 2 కలిసినప్పుడు మనం ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిజీజ్ అంటాము సో దీనికి అనేది ట్రీట్మెంట్ కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది సిమిలర్గా కొంచెం మోషన్ ఎక్కువగా రావడం అండ్ స్టమక్ పెయిన్ రావడం ఇవన్నీ కామన్గా సిమ్టమ్స్ ఐబిడి ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిజీజ్లో వస్తుంటుంది మీకు ఐబిఎస్ అయినా సరే ఐబిడి అయినా సరే డైట్తో పాటు మీరు మెడిసిన్స్ అనేది తప్పకుండా లాంగ్ టర్మ్ వరకు వాడితే ఇది చాలా వరకు ఇంప్రూవ్ అనేది అవుతుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు అశోక్ ఉప్పల్ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో సార్ నమస్తే చెప్పండి నమస్తే మేడం నా పేరు అశోక్ రెడ్డి మేడం సార్ చెప్పండి మేడం అదే ఐబిఎస్ నుంచి కనుక్కుందామని చేశాం మేడం నాకు చాలా ఇయర్స్ నుంచి ఉంది మేడం ఇది ఓకే సార్ సో డైలీ మీరు భోజనం తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత మోషన్ పాస్ చేస్తారా
భోజనం తర్వాత ఏం బాధ మేడం, ఫస్ట్ ఒకసారి అయిపోతుంది, సెకండ్ టైం ఒకసారి అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అవుతుంది మేడం. తర్వాత ఏం ఉండదు మేడం, ఎప్పుడో ఒకసారి ఉంటుంది అట్లా. ఓకే, అయితే ఇది ఎండోస్కోపీ కొలోనోస్కోపీ కూడా చేపించాను మేడం నేను. ఓకే, చేపిస్తే డాక్టర్ ఏమన్నా అంటే కొలోనోస్కోపీ వేసి పైల్స్ ఉన్నాయని చెప్పారు మేడం. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొద్దిగా పర్లేదు మేడం, కానీ కడుపులో ఇట్లా పొడిచినట్టు ఒక రకంగా అవుతుంటుంది మేడం కడుపులో, అది దాని వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం, వేరే ఇంకేమైనా రావడానికి అవకాశం ఏమైనా ఉంటుందా మేడం? ఓకే సార్, ఇది మీకు ఏదైతే పొడిచినట్లు ఫీలింగ్ ఏదైతే ఉంది అది కంటిన్యూ గా ఉంటుందా, అప్పుడప్పుడు మాత్రమే ఉంటుందా? అప్పుడప్పుడు మాత్రమే ఉంటుంది మేడం. ఓకే సార్, కంటిన్యూ ఉండదు, అప్పుడప్పుడు ఏదో వన్ వీక్ లో వీక్ లో వన్ డేస్ టూ డేస్ అట్లా ఉంటుంది మేడం అది. ఓకే సార్, ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ డయాబెటీస్ బీపీ థైరాయిడ్ ఏమైనా ఉందా సార్ మీకు? ఏం లేదు మేడం, అది ఏం లేదు మేడం, అది ఏం లేదు. ఏమీ లేదు కదా, ఓకే ఓకే సార్. మీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ 52 మేడం. 52, ఓకే సార్, ఓకే నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్, కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను మీకు. సో కాలర్ గారు అడిగింది 52 ఇయర్స్ ఏజ్ అనేది ఉంది. ఈ ఐబిఎస్ ప్రాబ్లంలో డైలీ 3 times అనేది మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది, అండ్ కడుపులో కొంచెం ఒక సెన్సేషన్ వస్తుంది లాగినట్లు, కొంచెం పెయిన్ఫుల్గా, కాకపోతే అది రెగ్యులర్గా ఉండట్లేదు. దీని ద్వారా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఎండోస్కోపీ అండ్ కొలోనోస్కోపీలో జస్ట్ చిన్నగా కొంచెం ప్రాబ్లం ఉన్నదని చెప్పారు, ఐబిఎస్ అనేది చాలా సీరియస్ అనేది లేదు. సో సార్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది, మీకు ఏదైతే పెయిన్ అనేది వస్తుంది అది సపోజ్ కంటిన్యూస్గా ఉన్నది అంటే మీరు తప్పకుండా దీనికోసానికి ఏదైతే స్పెషాలిస్ట్ ఉంటారో గ్యాస్ట్రోఎంటరోలాజిస్ట్ వాళ్ళకి డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి. అండ్ 6 months ఒక్కసారి మీ స్కానింగ్, అబ్డోమినల్ స్కాన్ ఉంటుంది, అది మీరు డెఫినెట్గా చేపించుకోవాలి సార్. ఇంకొకటి నేను మీకు అడిగింది డయాబెటీస్ బీపీ థైరాయిడ్ ఏమైనా ఉన్నది, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు చూసుకోండి. బికాస్ జనరల్గా మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉన్నది అంటే వేరే హెల్త్ ఇష్యూస్ కూడా యాడ్ అవుతాయి. సో డైరెక్ట్గా ఐబిఎస్తో దీనికి రిలేషన్ ఉండదు థైరాయిడ్ బీపీ డయాబెటీస్కి, కాకపోతే థైరాయిడ్ బీపీ డయాబెటీస్ వచ్చిన తర్వాత మనం వేరే మెడిసిన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది దానికి తప్పకుండా. కాబట్టి మన ఇంటెస్టినల్ మూవ్మెంట్, ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మూవ్మెంట్ అనేది, బోవెల్ మూవ్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఆ మెడిసిన్స్ అనేది మన మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది, కాబట్టి డెఫినెట్గా ఐబిఎస్కి అనేది ప్లస్ మైనస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు జనరల్గా మీకు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ప్రజెంట్గా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాంట్లో ఏదైనా కూడా మీకు ఉన్నది ఐబిఎస్ రీజన్ ఉన్నదంటే డెఫినెట్గా మీరే అర్థం చేసుకొని దానికి తగ్గించుకోండి. సెకండ్, ప్రజెంట్గా మీకు వీక్లీ వన్స్ ఏదైతే ప్రాబ్లం అవుతుంది దాని ద్వారా ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే ప్రికాషన్ కోసానికి మీరు స్కానింగ్ అనేది రెగ్యులర్గా 6 months ఒకసారి చేపించుకోండి, లేకపోతే 1 year ఒకసారి అయినా చేపించుకోండి. పెయిన్ ఉన్నప్పుడు నెక్స్ట్ 2-3 days లోపల మీరు వెంటనే వెళ్ళి స్కానింగ్ చేపించుకుంటే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది ఆ పెయిన్ దేనివల్ల అనేది వస్తున్నది. బికాజ్ వేరే కండిషన్స్, హర్నియా లాంటిది ఏమైనా ఉంటే కూడా మీకు కొన్నిసార్లు పెయిన్ అనేది వస్తుంది. అండ్ ఎక్కువగా ఫాస్ట్ మూవ్మెంట్స్ అంటే జంపింగ్ కానీ రన్నింగ్ కానీ అది మీరు జనరల్గా చేయొద్దు, 45 years తర్వాత ఎవరు కూడా చేయొద్దు. ప్రజెంట్గా మీరు ఉంచుకోవాల్సిన ప్రికాషన్స్ ఇది. అండ్ ఫుడ్ అనేది మైల్డ్ ఫుడ్ తీసుకోండి, కొంచెం సాత్విక ఆహారం అనేది తీసుకోండి, ఎక్కువగా సాల్ట్ కానీ, ఎక్కువగా పులుపు కానీ, ఎక్కువగా కారం ఉన్న ఫుడ్స్ అనేది తీసుకోకండి. నాన్ వెజ్ అనేది కూడా ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే తీసుకోండి. ప్రజెంట్గా మీరు చేయాల్సింది ఇది. ప్రజెంట్గా చాలా సీరియస్ ప్రాబ్లం లేదు, బట్ మీరు మానిటర్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇన్ కేస్ అంటే ఐబిఎస్ని నెగ్లెక్ట్ చేస్తే అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? నార్మల్గా మన ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో, ఈ డైజెస్టివ్ సిస్టంలో ఐబిఎస్లో ఒక మేజర్ కాంప్లికేషన్ అనేది వచ్చేది ఉంటుంది వెయిట్ లాస్, అండ్ వెయిట్ లాస్ ద్వారా సివియర్ వీక్నెస్. ఒక పర్సన్కి మన అర్థమవుతుంది 3 times కంటే ఎక్కువగా డైలీ మనం మోషన్ పాస్ చేస్తే వైటల్ ఫ్లూయిడ్స్ అంటే మన బాడీలో ఉన్న మంచి అవసరం ఉన్న ఫ్లూయిడ్, లిక్విడ్ అండ్ విటమిన్స్, బికాజ్ మన విటమిన్స్ అనేది వాటర్లో, లిక్విడ్లో అది సాల్యుబుల్ ఉంటుంది, అంటే మనం ఎక్కువగా ఫ్లూయిడ్స్ బాడీలోకి వెళ్ళిపోతే అది విటమిన్స్ కూడా వెళ్ళిపోతాయి. సో మంచి పదార్థాలు, అవసరం ఉన్న విటమిన్స్ అనేది ఏదైతే మనకు ఉంటుందో అది జనరల్గా వెళ్ళిపోతూ ఉంటూ ఉంటుంది. సో 3 times కంటే ఎక్కువగా ఎవరైనా పర్సన్కి ఒక 1 month కానీ, 2 months కానీ, 3 months కానీ, సివియర్ కండిషన్స్లో 6 months, 1 year వరకు కూడా పేషెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు. అండ్ చాలా సీరియస్ కండిషన్స్లో డైలీ ఒక 20-30 times కూడా వాళ్ళు మోషన్ పాస్ చేసిన పేషెంట్స్ మనం చూస్తూ ఉంటాము, దానికి చాలా సీరియస్ ఐబిఎస్ అనేది మనం చెప్తూ ఉంటాము. ఎవరికైతే 4-5 కానీ 4-8 స్టూల్స్ డైలీ అవుతుందో జనరల్గా వాళ్లకు కొంచెం లేట్గా వెయిట్ లాస్ అవుతుంది 6 months కానీ 1 year. అదే ఎవరికైతే మోర్ దెన్ 10 మోషన్స్ డైలీ అవుతుందో వాళ్లకు చాలా ఫాస్ట్గా
ఈ ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ అనేది వస్తూ ఉంటుంది. నార్మల్గా బికాస్ డైలీ మనం ఎక్కువ సార్లు మోషన్ పాస్ చేస్తే ఎవరైనా కూడా ఒకసారి అది అన్కంఫర్టబుల్ ఉంటుంది. ప్రాక్టికల్గా మనకు పాసిబుల్ ఉండదు ఇన్నిసార్లు మోషన్ పాస్ చేయడం. మనం వర్క్లో ఉంటాం, మనం ట్రాఫిక్లో ఉంటాము. సో జనరల్గా ఎవరైనా పేషెంట్ డాక్టర్ దగ్గర వెళ్ళి తప్పకుండా కన్సల్టేషన్ తీసుకుంటారు. స్టార్టింగ్లోనే మీకు 3 times కంటే ఎక్కువ డైలీ మీరు మోషన్ పాస్ చేస్తున్నారంటే తప్పకుండా మీరు అన్ని టెస్ట్లు అనేది చేపించుకోవాలి. అండ్ గ్యాస్ట్రంటోలజిస్ట్ది ఒక సెకండ్ ఒపీనియన్ కంపల్సరీ మీరు తీసుకోవాలి. ఫస్ట్ ఒపీనియన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అండ్ దాని గురించి మెడిసిన్స్ అనేది మీరు వాడుకోవాలనుకుంటే కంపల్సరీ కోర్స్ అనేది ఉంటుంది. మీకు డాక్టర్తో డిస్కస్ చేసి ఆ కోర్స్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ బికాజ్ ఈ మెడిసిన్స్ అనేది ఏదైతే ఉంటున్నాయో, హోమియో అయినా సరే జనరల్ మెడిసిన్స్ అయినా సరే, వాడిన తర్వాత ఒక 1-6 months ఎవరికైతే మీడియం ప్రాబ్లం ఉంది, మైల్డ్ టు మీడియం అంటే ఓన్లీ డైలీ 4-10 stools మాత్రమే, 4-8 stools మాత్రమే అవుతున్నాయి, అలాంటి వాళ్ళకు కొంచెం ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. సో వాళ్ళు అనేది మెడిసిన్స్ అనేది విదిన్ 3 months కానీ 6 months కంటే తక్కువ టైంలో మెడిసిన్స్ స్టాప్ చేసేస్తారు. సో అలాంటి వాళ్ళకు ఒక రిక్వెస్ట్ ఉంటుంది, మీరు నార్మల్ అయిన తర్వాత కూడా అంటే 1-3 months మీకు రిజల్ట్ ఉన్నా కూడా మీ ట్రీట్మెంట్ అనేది స్టాప్ చేయొద్దు డాక్టర్ చెప్పే వరకు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీరామ్ చెన్నై నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్, నమస్తే సార్, చెప్పండి. మేడం నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ చెప్పండి సార్. మేడం నాకు ప్రతిరోజు 4-5 times అవుతుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి సార్ ఇది? నాకు 2-3 years నుంచి ఉంది మేడం. ఓకే, అది నేను రీసెంట్ గా పోయిన సంవత్సరం గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర చూపించుకున్నాను మేడం. రైట్, చూసుకుంటే ఆయన కొలనోస్కోపీ అది ఇది చేసి రిజల్ట్ నార్మల్ అని ఇచ్చేసాడు. ఓకే, ఆ తర్వాత ఐబీసీ ఒక టాబ్లెట్ ఇచ్చినారు 1 month. ఓకే సార్, తిన్న తర్వాత పెద్దగా ఏం రిజల్ట్ ఏం నాకేం అనిపించలేదు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ నేను ఆయుర్వేదిక్ దీంట్లో వెళ్ళాను. ఓకే సార్, వెళ్ళిన తర్వాత కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు నాకు ఆ టైం వచ్చిందంటే నాకు మోషన్ వెళ్ళాలి అనే మైండ్ వస్తుంది మేడం. రోజుకి సాధారణంగా నా డౌట్ ఒక మనిషి ఎన్నిసార్లు వెళ్ళాలి మేడం? ఎస్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ డీటెయిల్లో. సో కాలర్ అడిగింది మెడిసిన్స్ వాడుతున్నారు, డైలీ 5 times అనేది వెళ్ళాల్సి వస్తుంది. మోషన్ పాస్ అవ్వడానికి ఏదైతే అర్జ్ వస్తుంది అంటే వెళ్ళాలని అనిపిస్తుందో అప్పుడు హోల్డ్ అనేది చేయలేరు. ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం ప్రాక్టికల్గా చూడాలంటే మనం ఎవరు కూడా టాలరేట్ అనేది చేయలేము. మోషన్ పాస్ చేయాలనిపించినప్పుడు కంపల్సరీ వెంటనే వెళ్ళాల్సి వస్తుంది. డైలీ నార్మల్గా 3 times అనేది మోషన్ పాస్ చేయడం నార్మల్గా ఉంటుంది. కాకపోతే దాంట్లో మీకు వెయిట్ లాస్ అవుతుందంటే డెఫినెట్గా మీరు మీ డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. అండ్ దీంతోపాటు సార్ మీరు యూజ్ చేసే మెడిసిన్స్ వాడండి. మీకు కంట్రోల్ బ్లాడర్ మీద, ఇది రెక్టం మీద కంట్రోల్ అవ్వడానికి కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. అది మీరు నార్మల్గా ఎవరైనా కూడా మీ దగ్గరలో ఉన్న యోగా ప్రాక్టీషనర్ ద్వారా కూడా మీరు అర్థం చేసుకొని మీరు చేస్తూ ఉండండి. కాకపోతే కన్సల్టేషన్ తీసుకొని మీరు మెడిసిన్స్ అండ్ ఈ యోగా ప్రాక్టీసెస్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. 6 months to 1 year మీకు టైం అనేది పడుతుంది సార్ నార్మల్ అవ్వడానికి. నార్మల్ కండిషన్స్లో 3 times కంటే ఎక్కువగా ఎవరైనా కూడా మంచి మోషన్ పాస్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఒకసారి డాక్టర్కి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి క్వశ్చన్ అనేది ఉండదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ప్రభాకర్ నెల్లూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు ఎక్కడ గాయమైనా కూడా అట్లా పేరు పడిపోతుంది మేడం. అంటే రెడ్నెస్ అట్లా వస్తుందా సార్? మేడం నేను ఆర్ట్ వర్క్ చేస్తాను, రాడ్ బెండింగ్ చేస్తాను, పడ్డాను, చేయి ఎరిగింది. ఓకే, ఆపరేషన్ చేసుకున్నాను, రాడ్ తెప్పించుకున్నాను, తీపిచ్చాను. ఓకే, అది తాడు మాదిరిగా ఏర్పడిపోయింది ఆపరేషన్ చేసిన కాడ. ఓకే సార్, అది డాక్టర్ గారు కలిశాను, నాకు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉందన్నాడు, టాబ్లెట్లు వాడాను, అది అసలు ఏం నయం కాలేదు మేడం. ఓకే సార్, రైట్. ప్రెసెంట్ గా మీరు నార్మల్ గా వర్క్ చేయడానికి పరిస్థితి ఉందా, లేకపోతే బాడీ సహకరించలేదా సార్? ఎలా వర్క్ చేస్తాను మేడం, వర్క్ చేస్తాను. ఓకే, వెయిట్ లాస్ ఏమైనా అయిందా సార్ ఈ మొత్తం ఎపిసోడ్ లో? అది ఒకటే కదా మేడం, నాకు ఎక్కడ చిన్న చెమటకాయ లేచినా కూడా అక్కడ గిల్లినా కూడా అది అట్ట గుల్లలాగా ఏర్పడిపోయి బ్లడ్ గూడు కట్టేస్తుంది. ఇది మొత్తం బాడీలో అవుతుందా, కొన్ని కొన్ని పార్ట్స్ లోనే అవుతుందా సార్? మేడం నాకు గొంతు కింద నుంచి బొడ్డు వరకు అక్కడ ఎక్కడ కోట్లో ఎక్కడ ఏమైనా ఇదైనా కూడా అట్ట అయిపోతుంది. ఓకే సార్, రైట్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కొలగారు చెప్పినట్లు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా లాస్ట్ కొన్ని మంత్స్లో చూశారు. ప్రెజెంట్గా క్వశ్చన్ అనేది ఎక్కడైనా కూడా కొంచెం టచ్ అయినా తాకినా కూడా అక్కడ కొన్ని ర్యాషెస్ అనేది వస్తాయి. సార్ దీంట్లో రెండు కండిషన్స్ ఉండొచ్చు. ఒక స్కిన్ కండిషన్, మీకు స్కిన్ పైన అది ఎక్కువగా మళ్ళీ మళ్ళీ వస్తుందంటే దానికి అలర్జిక్ అర్టికేరియల్ ర్యాషెస్ అనేది అంటారు. దీనికోసానికి మీకు ఏదైతే ఫుడ్ మీరు తీసుకుంటారో దాంట్లో మీకు ఏం ఫుడ్ తీసుకున్న తర్వాత అవుతుంది అది మీరు ఒకసారి గమనించండి. ఎక్కువ పులుపు తీసుకున్న వాళ్ళకి అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీరు హోమ్ మేడ్ ఫుడ్, మీ ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే తినండి. అండ్ నాన్ వెజ్ అట్లాంటిది ఏమైనా ఉంటే ప్రెజెంట్గా అయితే కొన్ని మంత్స్, ఒక 2-3 మంత్స్ కోసానికి పూర్తిగా స్టాప్ చేస్తే మీకు ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. సెకండ్, మీకు బ్లడ్లో ఇన్ఫెక్షన్ అని చెప్పారు. సో డెఫినెట్గా మీకు అలర్జీస్ అనేది బాగా హై ఉంటాయి. సో దాంట్లో అగైన్ ఒక టెస్ట్ ఉంటుంది, ఐజీఈ అండ్ ఐజీఎం, అది మీరు చేపించుకోండి. అది ఎక్కువగా అబ్నార్మల్గా ఉన్నదంటే దానికి స్పెషల్గా మెడిసిన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. అండ్ కొంచెం మెంటల్ టెన్షన్ అనేది తగ్గించుకోండి. ఓకే అండి, ఐబీఎస్ గురించి, అందులో ఉన్న కాంప్లికేషన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.